హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఎస్జీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే నార్త్ ఈస్ట్ ఇయర్ని హీల్ యూనివర్సిటీ నుండి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది కదా సో దానికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అనేది నేను అయితే వీడియోలు అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను సో మీరైతే అక్కడ నుండి అయితే మీరు దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ మీకు ఏది ఎలిజిబుల్ ఉన్నారో సో దానికైతే మీరైతే అక్కడ వీడియోలు చూసి అప్లై అనేది చేసుకోండి సో మనం ఈరోజు అయితే ఏ విధంగా అప్లై ఆన్లైన్ చేయాలో ఈ వీడియోలు తెలుసుకుందాం సో మీరైతే స్కిప్ చేయకుండా వీడియో అనేది వరకు అయితే చూడండి లేకపోతే మధ్యలో అయితే స్కిప్ చేస్తే మాత్రం మీకు అయితే అర్థం కాదు మళ్ళీ అయితే మిస్టేక్ పోతే తర్వాత అయితే మనకైతే ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు సో మీరైతే లాస్ట్ ఇంటర్కి అయితే చూడండి సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు మనం నార్త్ ఈస్టేరియన్ హిల్ యూనివర్సిటీకి సంబంధించిన రిక్రూట్మెంట్ పోర్టల్ అనేది ఈ విధంగా వస్తుంది సో మీకైతే నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను మీరు అక్కడ నుండి అయితే డైరెక్ట్గా వచ్చేచ్చు ఆ తర్వాత నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్ అనేది నేనైతే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను సో మనకు ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు లాస్ట్ ఇక్కడ సైన్ అప్ ఉన్నాయి కదా సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు సంబంధించిన ఇక్కడ మెయిల్ ఐడి కానీ తర్వాత ఇక్కడైతే మనకు సంబంధించిన పాస్వర్డ్ అనేది అడుగుతుంది సో ఇక్కడైతే మీరైతే క్రియేట్ చేసుకోండి మీ యొక్క ఓన్ అకౌంట్ అనేది సో ఇక్కడైతే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేయండి తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేయండి తర్వాత ఇక్కడ అయితే పాస్వర్డ్ ఈ విధంగా ఉండాలంటే మనకు ఒకటి క్యాపిటల్లో ఆల్ఫాబెట్ అనేది ఉండాలి ఒకటి నెంబర్కి ఉండాలి తర్వాత మనకు స్పెషల్ క్యారెక్టర్ అనేది ఉండాలి తర్వాత మీ నేమ్ అనేది స్మాల్ లెటర్ లో అనేది పెట్టండి తర్వాత సేమ్ యాసిటీస్ గా ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా సేమ్ యాస్టిస్ గా ఇచ్చేయండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మొబైల్ నంబర్ అనేది ఇక్కడ అయితే ఎంటర్ చేయండి నెక్స్ట్ అయితే ఇక్కడైతే మనకు క్యాప్చర్ వెరిఫికేషన్ కోడ్ ఇక్కడ అయితే ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ సైన్ అప్ ఉన్నాయి కదా సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి మనం సైన్ అప్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది కిల్ చెక్ యు ఆర్ ఇన్ బాక్స్ మెయిల్ బాక్స్ అని ఉన్నాయి కదా సో మనం మేల్ లో పోయి మన సంబంధించిన లింక్ అనేది వెరిఫై అనేది చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ మనం వెరిఫై చేసుకోవాలంటే మనకు మెయిల్ ఐడికి ఒక మెసేజ్ వచ్చింది కదా సో ఇక్కడైతే మనకు యూజర్ నేమ్ అనేది మనకు ఇమెయిల్ ఐడి అనేది ఉంటుంది సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడైతే లింక్ ఉన్నది కదా బ్లూ కలర్ లో సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా క్రోమ్ బ్రోజలు తీసుకోబోతుంది సో క్రోమ్ బ్రౌజర్ ఇక్కడ క్లిక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ మీ యూజర్ నేమ్ అంటే మీ యొక్క ఈమెయిల్ ఐడి ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చేయండి తర్వాత మీ యొక్క పాస్వర్డ్ ఏమి ఇచ్చారో సో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసి తర్వాత ఇక్కడ వెరిఫై వెరిఫై కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడైతే లాగిన్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి లాగిన్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది సో ఇక్కడైతే మీ యొక్క పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి సో మీరు దేనికి ఎలిజిబుల్ ఉన్నారో నోటిఫికేషన్లో చూసి మీ క్వాలిఫికేషన్ బట్టి అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఆర్గనైజనల్ యూనిట్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి తర్వాత అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది ఇక్కడ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ కేటగిరీ మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండర్సు కేటగిరీ ఉంటే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత పిడబ్ల్యూ డి క్యాండిడేట్ ఉంటే ఇక్కడైతే ఇక్కడ విజువల్ కానీ లోక మోటో డిజిబిలిటీ కానీ ఇక్కడ హెయిరింగ్ కానీ ఇక్కడ సంబంధించిన డెఫ్ హార్డ్ హెయిరింగ్ కానీ ఇక్కడైతే ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి లేకపోతే నాట్ అప్లికేబుల్ ఉన్నాయి కదా సో ఉంటే నాట్ అప్లికేబుల్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అయితే ఐ హావ్ రీడ్ ద ఉన్నాయి కదా సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి టిక్ బాక్స్ ఇచ్చిన తర్వాత చెక్ వేకెన్సీ ఉన్నాయి కదా సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి చేసిన తర్వాత మనకైతే కేటగిరీ వైజ్ అనేది ఈ విధంగా అయితే వస్తాయి సో ఎస్టీ తర్వాత అంటే కేటగిరీ ఈ విధంగా అయితే వేకెన్సీస్ వస్తాయి సో మీకు సంబంధించిన ఇక్కడ కేటగిరీ వైజ్ అనేది ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది సో సో ఓబీసీ ఇక్కడ ఎంచుకుంటే మనకైతే ఈ విధంగా అయితే మనకు సంబంధించినది ఇక్కడ చెక్ దీని మీద క్లిక్ చేస్తే మనకు వేకెన్సీ అనేది ఈ విధంగా వస్తుంది సో ఈ విధంగా చూసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడైతే మనకు అప్లై అనే ఆప్షన్ ఉంది కదా సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ మనం అప్లై నా మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే వస్తాయి సో ఇక్కడైతే మనకు సల్యూషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి మీరు మిస్సస్ ఆ మిస్సస్టా ఇక్కడైతే సంబంధించిన డిఆర్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత మీ యొక్క ఫస్ట్ నేమ్ అనేది తెమోలో ఏది ఏ విధంగా ఉన్నదో సో ఆ విధంగా అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేయండి తర్వాత లాస్ట్ నేమ్ మీ యొక్క తెంతు మేమోలో లాస్ట్ నేమ్ ఏది ఏ విధంగా ఉన్నదో సో ఆ విధంగా అయితే ఇక్కడైతే ఎంటర్ చేసేయండి సో ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఇక్కడ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి మీరు మేల్ ఆ ఫీమేల్ అనేది ఇచ్చేయండి ఆ తర్వాత నేషనాలిటీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది తర్వాత డేట్ ఆఫ్ బర్త్ దీని మీద క్లిక్ చేస్తే మనకు అయితే ఇయర్ అనేది దీంట్లో అయితే చూపెడుతుంది సో ఇక్కడ వచ్చి మీ యొక్క సంబంధించిన ఇయర్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి తర్వాత మంత్ ఆ తర్వాత మీకు సంబంధించిన డేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీకు సంబంధించిన మెరిటల్ స్టేటస్ సో మీరు సింగిల్ ఆ మ్యారిడ్ అనేది ఇక్కడ అయితే వస్తుంది సో సింగిల్ మీద ఉంటే సింగిల్ ఇచ్చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క పాన్ కార్డ్ లేదా మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ తర్వాత ఆధార్ కార్డు ఉంటే దానికి సంబంధించిన నెంబర్ అనేది ఇక్కడ అయితే ఎంటర్ చేసేయండి ఆ తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఇక్కడైతే ఇక్కడ మీ యొక్క సంబంధించిన ఫాదర్ నేమ్ టెన్త్ మేమోలో ఏ విధంగా ఉన్నదో సో ఆ విధంగా అయితే ఇక్కడైతే ఎంటర్ చేసేయండి చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మదర్ నేమ్ సో టెన్త్ మేమోలో ఏ విధంగా ఉన్న ఉన్నట్టు అక్కడ ఇక్కడైతే మెన్షన్ చేసేయండి లేకపోతే తర్వాత అయితే మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు తర్వాత మీ యొక్క కంట్రీ అనేది ఇక్కడ అయితే సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ అయితే మనం సెర్చ్ బాక్స్లో ఇక్కడ నైంటీ ఇండియా అని ఇండియా అని కొడితే మనకైతే వచ్చేస్తుంది సో మీరు జాగ్రత్త అని ఇక్కడ సెర్చ్ చేస్తే మనకు సంబంధించిన ఇండియా నైంటీ ఇక్కడ నైంటీ వన్ వచ్చింది కదా సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి ఇక్కడ వచ్చేసి మనకు మొబైల్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కంట్రీ కోడ్ ఇక్కడ మనకు మ్యాండేటరీ అడగలేదు కాబట్టి వదిలేయండి సో మనకు స్టార్ స్టార్ మార్క్ ఉన్నాయి అయితే కంపల్సరీ అయితే ఇవ్వాలి సో మీరు ఎక్స్ మ్యాన్ ఉంటే ఇక్కడ ఎఎస్ఎస్ సెండర్ నో ఆన్ చేసేయండి ఒకవేళ ఎంప్లాయ్ ఉంటే యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్లో ఇక్కడ ఎస్ ఉంటే ఎస్ఎస్ సెండర్ నో ఆన్ చేయండి ఆ తర్వాత గౌట్ ఎంప్లాయ్ ఉంటే ఎస్ఎ సెండర్ మీద నో ఆన్ చేయండి సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు అయితే అడ్రస్ అనేది ఇవ్వాలి కరెస్పాండెండ్ అడ్రస్ తర్వాత పర్మనెంట్ అడ్రస్ అనేది సో ఇక్కడ వచ్చేసిన తర్వాత అడ్రస్ లైన్ వన్ మీ యొక్క ఇంటి నెంబర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఊరు పేరు ఇచ్చేయండి తర్వాత మీ యొక్క విలేజ్ తర్వాత మండల్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోండి సో మీ యొక్క కంట్రీ అనేది ఇక్కడ అయితే మనకు ఇండియా అని టైప్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఇక్కడైతే వచ్చేస్తుంది అనమాట సో ఎతకడం అవసరం లేదు సో ఈ విధంగా అయితే మనకు ఇండియా అనేది వస్తు వచ్చేస్తుంది ఆ తర్వాత మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన సిటీ అనేది నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేయండి దానికి సంబంధించిన ఇక్కడ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయండి సో ఇచ్చిన అడ్రస్ ఇక్కడ సంబంధించిన పర్మనెంట్ అడ్రస్ ఉంటాయి ఇక్కడైతే సేమ్ యాజ్ అ అడ్రస్ ఉన్నాయి కదా సో దీని మీద క్లిక్ చేస్తే మనకైతే అయితే ఆటోమేటిక్గా అనేది ఫిల్ అయిపోతాయి సో ఇక్కడ సో ఓకే వేరే ఉంటే దీంట్లో అన్బాక్స్ క్లిక్ చేసి తర్వాత మీరు వేరే సంబంధించిన అడ్రస్ అనేది ఇచ్చేయొచ్చు అదే కరెస్పాండ్ అడ్రస్ తర్వాత పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటే దీని మీద క్లిక్ చేసి మనకు ఆటోమేటిక్గా సేమ్ వచ్చేస్తాయి సో వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి నెక్స్ట్ అయితే మనకు పర్సనల్ డీటెయిల్ ప్రివ్యూ అనేది వస్తుంది సో ఏమైనా మిస్టేక్ ఉంటే ఇప్పుడైతే చూసుకోండి తర్వాత అయితే మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు సో ఇక్కడైతే మనకు సేవ్ సక్సెస్ఫుల్ యూ కెన్ మూ టు నెక్స్ట్ సెక్షన్ అంటే ఇప్పుడైతే మనం దీంట్లో ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ ఎడిట్ డీటెయిల్స్ ఉన్నాయి కదా దీని దీని మీద క్లిక్ చేస్తే మనకైతే అన్ని ఎడిట్ అయిపోతాయి సో మీరైతే మిస్టేక్ లేకుండా అయితే తర్వాత అయితే చేసుకోవచ్చు ఏమైనా అన్ని కరెక్ట్ ఉంటే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే నెక్స్ట్ సెక్షన్ ఉన్నా కదా సో దీని మీద క్లిక్ చేయండి నెక్స్ట్ అయితే మనకు స్కూల్ డీటెయిల్స్ అయితే వస్తాయి అంటే మనకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వాలి సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క టెన్త్ ఎప్పుడు పాస్ అయ్యారో దానికి సంబంధించిన పాసింగ్ ఇయర్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత మీకు సంబంధించిన మెయిన్ సబ్జెక్ట్ ఎన్ని ఉంటాయో ఆ సబ్జెక్ట్ అనేది ఇక్కడ అయితే ఎంటర్ చేయండి తర్వాత ఇక్కడ గ్రేట్ మార్క్స్ సో మీరు పర్సంటేజ్ ఇక్కడ సిజిపి ఉంటే సిజిపిఏ పర్సంటేజ్ ఉంటే పర్సంటేజ్లో ఇచ్చేయండి ఒకవేళ సిజిపి ఉంటే సిజిపిలో ఇచ్చేయండి పర్సెంటేజ్ డైరెక్ట్ పర్సంటేజ్ పర్సెంటేజ్ ఉంటే మీకు అన్నింటిలో నాకు తెలిసి సిజిపి అనేది వస్తుంది కాబట్టి సిజీపీ ఇచ్చేయండి తర్వాత మా మీకు సంబంధించిన సిజీపీ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయండి ఒకవేళ మీకు అయితే పర్సెంటేజ్ ఉంటే పర్సెంటేజ్ అనేది ఇచ్చేయండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క స్కూల్ నేమ్ అనేది ఇచ్చేయండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క బోర్డు సో మీరు ఏ బోర్డ్ సంబంధించిన ఉన్నారో సో ఆ బోర్డు అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా అండర్ గ్రాడ్యుయేట్ సో మీకు సంబంధించిన ఇంటర్ ఇంటర్ పాస్ అయితే దానికి సంబంధించిన ఇక్కడైతే ఇయర్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి సో చేసిన తర్వాత మీ యొక్క మెయిన్ సబ్జెక్ట్ ఏమైనా ఉంటాయో సబ్జెక్ట్ అనేది ఇక్కడైతే నేమ్ ఇచ్చేయండి తర్వాత ఇక్కడైతే మీకు పర్సెంట్ పర్సంటేజ్ ఉంటే పర్సెంటేజ్ గ్రేడ్ ఉంటే గ్రేడ్ తర్వాత సిజిపి ఉంటే సిజిపి అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఇప్పుడు సిజిపి ఉంటే దానికి సంబంధించిన పర్సంటేజ్ అనేది దీంట్లో ఇచ్చేయండి లేకపోతే ఇక్కడైతే మనకు గ్రేడ్ ఉంటే ఇక్కడ గ్రేడింగ్లో ఇచ్చేయండి సో ఈ విధంగా అయితే పర్సంటేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ పర్సెంటేజ్ అనేది ఇచ్చేయండి తర్వాత ఇక్కడ మీ యొక్క కాలేజ్ నేమ్ అనేది ఎంటర్ చేసేయండి తర్వాత మీ యొక్క బోర్డ్ యూనివర్సిటీ నేమ్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి అంటే ఇక్కడ ఇచ్చేయండి అన్నమాట సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ అయితే సేవ్ అండ్ యాడ్ ఉన్నాయి కదా సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకైతే ఈ విధంగా అయితే యాడ్ అయిపోతాయి సో ఇక్కడైతే మనం చూసుకోవచ్చు ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడైతే ఎడిట్ ఆప్షన్ ఎడిట్ అనే ఉన్నాయి కదా సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ఎడిట్ అయిపోతుంది సో ఈ విధంగా అయితే మీరు ఇక్కడ ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి క్వాలిఫికేషన్ అనేది సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఉంటే ఇక్కడ అయితే యాడ్ ఉన్నాయి కదా ఆప్షన్ దీని మీద అయితే క్లిక్ చేయండి ఇచ్చిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క డిగ్రీ నేమ్ తర్వాత మీ మెయిన్ సబ్జెక్ట్ తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించిన రిజల్ట్ టైప్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే పర్సెంటేజ్ ఇచ్చేయండి తర్వాత ఇయర్ సో ఇప్పుడు పాస్ అయ్యారు దానికి సంబంధించిన పాసింగ్ ఇయర్ అనేది ఇచ్చేయండి తర్వాత యూనివర్సిటీ తర్వాత ఇక్కడైతే యూనియన్ టెరిటరీ అంటే స్టేట్ సంబంధించింది ఉంటాయి కదా సో నేమ్ అంటే మీకు సంబంధించిన స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అండ్ యాడ్ ఉన్నాయి కదా సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి సో ఇచ్చేసిన తర్వాత మనకైతే గ్రాడ్యుయేషన్ అనేది డీటెయిల్స్ అయితే సేవ్ అయిపోతుంది ఈ విధంగా సో మీరైతే జాగ్రత్తగా అయితే ఈ విధంగా చేసుకోండి ఏమైనా ఏవైనా మిస్టేక్ ఉంటే ఇక్కడైతే మనకు సంబంధించిన సైడ్కి అనేది మనకు డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది సో డిలీట్ చేసి మళ్ళీ అయితే మనం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా అయితే జాగ్రత్తగా అయితే అప్లై చేసుకోండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే యాడ్ మీద క్లిక్ చేస్తే సేమ్ యాస్టిస్ దీనికి ఏ విధంగా ఇచ్చారో సో ఆ విధంగా అయితే దీంట్లో అయితే ఇచ్చేయండి ఆ తర్వాత ఏం ఫిల్ డీటెయిల్స్ ఉంటే దీంట్లో అయితే ఇచ్చేయండి సో అదేవిధంగా ఇక్కడ అయితే మీకు సంబంధించిన ఇక్కడ డిగ్రీ నేమ్ మెయిన్ సబ్జెక్ట్ తర్వాత మార్క్స్ తర్వాత పర్సెంటేజ్ ఇయర్ అనేది యూనివర్సిటీ తర్వాత స్టేట్ కంట్రీ యాక్షన్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ యాడ్ మీద క్లిక్ చేస్తే మనకు యాడ్ అయిపోతాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అదర్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వాలి కంపల్సరీ సో ఇక్కడ మెండటరీ అనేది అడుగుతున్నారు సో ఇక్కడ డిప్లమా ఉంటే డిప్లమా ఇచ్చేయండి లేదా డిగ్రీ అనేది డిగ్రీ ఇచ్చేయండి సో ఇక్కడైతే మీకు సంబంధించిన యాడ్ అనే ఆప్షన్ కదా సో దీంట్లో అయితే మనకు కంపల్సరీ ఇక్కడ అయితే మనకు డిప్లొమా లేదా డిగ్రీ అనేది కంపల్సరీ ఇవ్వాలి డీటెయిల్స్ అయితే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే సో ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ కదా సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మీరు డిప్లొమా ఉంటే డిప్లొమా అని ఇచ్చేయండి రాసేయండి తర్వాత మీకు సంబంధించిన డిగ్రీ ఉంటే డిగ్రీ అని టైప్ చేసేయండి ఆ తర్వాత మీరు డిగ్రీ ఎప్పుడు పాస్ అయ్యారో ఆ తర్వాత ఇక్కడ ఇయర్ తర్వాత మంత్ డేట్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి ఆ తర్వాత మీకు సంబంధించిన సబ్జెక్ట్ అనేది దీంట్లో అయితే ఎంటర్ చేసేయండి మీకు ఎన్ని సబ్జెక్టులో సో ఇక్కడైతే ఇచ్చేయండి లేకపోతే మీకు సంబంధించిన డిగ్రీలో ఏ గ్రూప్ ఉంటే ఆ గ్రూప్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేయండి ఏం పర్వాలేదు ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క యూనివర్సిటీ నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి సో చేసిన తర్వాత ఇక్కడైతే నెక్స్ట్ వచ్చేసి సేవ్ అండ్ యాడ్ ఉన్నాయి కదా సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి ఈ విధంగా అయితే మనకు డిగ్రీ అనేది క్వాలిఫికేషన్ ఈ విధంగా యాడ్ అయిపోతుంది సో ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ డిలీట్ చేసి మళ్ళీ యాడ్ అనేది చేసుకోవచ్చు ఆ తర్వాత సేమ్ గా డిప్లమా ఉన్న వాళ్ళు టైటిల్ డిప్లమా అని ఇచ్చేయండి తర్వాత డేటు ఎప్పుడు పాస్ అయ్యారు దానికి సంబంధించింది తర్వాత ఇక్కడైతే మనకు సంబంధించిన మీరు డిప్లమాలో ఏం తీసుకున్నారు అక్కడైతే ఇక్కడైతే మెన్షన్ చేసేయండి తర్వాత మీ క్వాలిఫికేషన్ అనేది ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే నెక్స్ట్ సెక్షన్ ఉన్నాయి కదా సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ అనేది ఇచ్చేయండి ఏమైనా ఎక్స్పీరియన్స్ లేకపోతే మీరు అయితే దీన్ని అయితే టచ్ చేయకండి సో డైరెక్ట్గా వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ సెక్షన్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి ఇక్కడైతే మనకు రీసెర్చ్ పేపర్ ఆర్టికల్ సంబంధించినది వస్తుంది సో దీంట్లో అయితే ఏం టచ్ చేయకండి మీరు డైరెక్ట్గా వచ్చేయండి వచ్చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ సెక్షన్ కదా సో దీని అయితే ఆటోమేటిక్గా క్లిక్ చేసేయండి వచ్చేసి మనకు మిస్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి సో ఇక్కడైతే టైం రిక్వైర్డ్ ఫర్ జాయినింగ్ ఇన్ డేస్ సో మీరు ఎన్ని రోజులు జాయిన్ అయిద్దా అని అనుకుంటున్నారు సో దానికి సంబంధించిన ఇక్కడైతే మీరైతే ఇక్కడైతే నెంబర్లో ఇక్కడైతే ఇచ్చేయండి థర్టీ డేస్ సిక్స్టీ డేస్ అనేది ఇక్కడ ఇచ్చేయండి తర్వాత డూ యూ హ్యావ్ కంప్యూటర్ ప్రొఫెన్సీ సర్టిఫికేట్ సో మీ దగ్గర సంబంధించిన కంప్యూటర్కి సంబంధించిన అవగాహన సటి సర్టిఫికేట్ అని అంటున్నారు టైపింగ్ అనేది సో ఉంటే ఎస్ చేయండి ఇద్దరు నువ్వు ఆన్ చేసేయండి ఏం పర్వాలేదు సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు మీకు సంబంధించిన ఇక్కడ డిస్ డిస్క్రైబ్ కంట్రిబ్యూషన్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన ఇక్కడ వర్క్ ఉంటే ఏమైనా ఇచ్చేయండి ఫైవ్ హండ్రెడ్ వర్డ్స్లో లేకపోతే ఇక్కడ వదిలేయండి ఇక్కడైతే డిస్క్లోజర్ అయితే ఇవ్వాలి సో ఇక్కడైతే మనకు ఎప్పుడైనా మీరు బోర్డు కానీ యూనివర్సిటీ నుండి ఎప్పుడైనా డిబార్ అయినా అంటున్నారు సో ఉంటే ఎస్ ఎస్యండి లేదంటే నువ్వు ఆన్ చేయండి ఆ తర్వాత మీకు సంబంధించిన ఇన్వాల్వ్ ఎనీ అడ్మినిస్ట్రేషివ్ మల్ ప్రాక్టీస్ అనేవి ఉంటాయి కదా సో ఎప్పుడైనా ఇన్వాల్వ్ అయినా అంటున్నారు ఒకవేళ ఉంటే ఎస్ దీస్ నుంచి ఆన్ చేయండి ఎందుకంటే క్రిమినల్ సంబంధించింది కాబట్టి ఇవి సో ఆ తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించిన ఫైనాన్స్ ఇరిటేట్ సంబంధించినది ఇక్కడైతే నూ ఆన్ చేసేయండి తర్వాత డిశ్చార్జ్ డిస్మిస్డ్ ఎంప్లాయీ ఎప్పుడైనా డిస్మిస్ అయిరా మీరు సంబంధించిన ఎంప్లాయీ అంటే జాబ్లో నుండి అని అంటున్నారు సో ఇక్కడైతే నూ ఆన్ చేసేయండి ఆ తర్వాత మీ పైన ఎటువంటి సంబంధించిన కోర్టు సంబంధించిన పెండింగ్ కేసెస్ ఉన్నాయా అని అంటున్నారు సో ఉంటే ఇక్కడైతే ఎస్జెన్టీ ఆన్ చేసేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే టూ రిఫరెన్స్ ఫ్యామి ఫ్యామిలియర్ విత్ యువర్ ప్రొఫైల్ అండ్ ప్రొఫెషనల్ కాంట్రిబ్యూషన్ కదా సో మీకు సంబంధించిన ఇద్దరు పర్సన్ అనేది ఇక్కడైతే అడ్రస్ అనేది ఇచ్చేయండి వాళ్ళ ఫుల్ నేమ్ తర్వాత ఇక్కడ ఇన్స్టిట్యూషనల్ అఫిలేషన్ ఉంటే ఇచ్చేయండి అవసరం లేదు తర్వాత డిజినేషన్ ఉంటే ఇచ్చేయండి తర్వాత అంటే పని అనే మాట ఆ తర్వాత అడ్రస్ ఉంటే అడ్రస్ ఇచ్చేయండి తర్వాత కాంటాక్ట్ నెంబర్ ఉంటే కాంటాక్ట్ నెంబర్ తర్వాత ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేయండి సేమ్ యాస్టిస్గా రెండు పర్సన్ అయితే ఇక్కడ కంపల్సరీ అది ఇవ్వాలి సో వాళ్ళైతే మ్యాండటరీ అనేది అడుగుతున్నారు సో ఇక్కడైతే ఇచ్చేయండి సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ వచ్చేసి మనం లాంగ్వేజ్ అయితే అయితే సెలెక్ట్ చేసుకోవాలి సో మీకు సపోజ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ వస్తే ఇక్కడ అయితే ఇంగ్లీష్ అని టైప్ చేసేయండి చేసిన తర్వాత ఇక్కడ మీకు స్వీక్ ఉంటే ఇక్కడ ఇక్కడ రైట్ మార్క్ ఈ విధంగా ఇచ్చేయండి తర్వాత రీడ్ వస్తే ఈ విధంగా రైట్ ఇచ్చేయండి తర్వాత రైట్ వస్తే ఈ విధంగా అయితే రెడ్ మార్కులు ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ యాడ్ ఉన్నాయి కదా సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి సో ఇచ్చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే యాడ్ అయిపోతాయి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి నాకు మిస్లియన్ సంబంధించిన ప్రివ్యూ అనేది ఈ విధంగా వస్తుంది సో ఏమైనా మిస్టేక్ ఉంటే ఇప్పుడైతే సరిదిద్దుకోండి తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు సో ఇక్కడ ఏమైనా మిస్టేక్ ఉంటే స్ మీద క్లిక్ చేస్తే మనకు ఇడిట్ అయిపోతాయి సో విధంగానే ఒకవేళ కట్టుకుంటే ఇక్కడ ఇక్కడ సంబంధించిన ఇక్కడ టూ టూ ప్రిఫరెన్స్ అయితే మీకు సంబంధించిన పర్సన్ వాళ్ళు ఇక్కడ నంబర్ వేరే ఏమైనా రాంగ్ ఉంటే ఇక్కడైతే ఇడిట్ చేసుకోండి సో ఇక్కడ అన్ని రైట్ ఉంటే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ సెక్షన్ కదా సో దీని మీ క్లిక్ ఇచ్చేయండి నెక్స్ట్ ఇక్కడైతే నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ సో మీ మీ దగ్గర అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడైతే ఇష్యూ అదారిటీ ఇచ్చేయండి తర్వాత ప్లేస్ తర్వాత డిజినేషన్ తర్వాత ఇక్కడైతే డేట్ ఆఫ్ ఇష్యూ తర్వాత దానికి సంబంధించిన అడ్రస్ అనేది ఇచ్చేయండి ఒకవేళ మీకు మీ దగ్గర నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లేకపోతే దీంట్లో అయితే టిక్ బాక్స్ లో ఇచ్చేయండి సో ఆటోమేటిక్గా పోతుంది ఆ తర్వాత ఇక్కడ డిక్లరేషన్ చదువుకున్న తర్వాత ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి ఆ తర్వాత అబ్జెక్షన్ సర్టిఫికేట్ ప్రివ్యూ అనేది వస్తుంది సో ఇక్కడ అన్ని కట్టుకుంటే ఇక్కడ ప్రొసీడ్ టు నెక్స్ట్ సెక్షన్ దీని మీద క్లిక్ సో చేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడైతే మనకు సంబంధించిన ఫోటో అనేది అప్లోడ్ చేయాలి ఇక్కడ హండ్రెడ్ టెన్ టు హండ్రెడ్ కేబీస్లో తర్వాత ఇక్కడ సిగ్నేచర్ తర్వాత మనకు టెన్త్ సంబంధించిన టెన్త్ మార్క్స్ ఇక్కడ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ కేబీస్లో ఇక్కడ అయితే అప్లోడ్ చేసేయండి తర్వాత మీకు ప్రూఫ్ అనేది ఏది ఇచ్చారు మీరు పాన్ కార్డ్ ఆధార్ కార్డు సో దానికి సంబంధించిన ఇక్కడైతే ఫైవ్ హండ్రెడ్ కేబీస్లో ఇచ్చేయండి ఆ తర్వాత ఓబీసీ ఎస్సీ ఎస్టీ సంబంధించిన కేటగిరీ సబ్ సర్టిఫికేట్ అయితే ఇక్కడైతే అప్లోడ్ చేయండి సో ఈ విధంగా చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకు అయితే ఫైల్ అనేది వస్తుంది అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడైతే స్టార్ట్ అప్లోడ్ ఉన్నాయి కదా సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి సో ఇచ్చేసిన తర్వాత మనకైతే ఇక్కడైతే ఫోటో అనేది ఈ విధంగా అయితే అప్లోడ్ అయిపోతుంది సో ఇక్కడైతే వస్తుంది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు సిగ్నేచర్ సేమ్ యాస్టీస్గా ఇక్కడ స్టార్ట్ అప్లోడ్ ఉన్నాయి కదా సో దీని మీద క్లిక్ చేస్తే మనకైతే స్టార్ట్ అప్లోడ్ అనేది వస్తుంది సో ఆ తర్వాత ఇక్కడైతే మనకు అప్లోడ్ అయిపోయిన తర్వాత వ్యూ ఫైల్ అనేది వస్తుంది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీకు అకాడమిక్ అప్లోడ్ అయితే చేయాలి టెన్త్ టువెల్త్ మార్క్స్ షీట్ అనేది దీంట్లో అయితే టెన్త్ మార్క్స్ షీట్ అనేది ఇచ్చేయండి తర్వాత ఇక్కడ ట్వెల్త్ మార్క్ షీట్ అనేది దీంట్లో అయితే ఇచ్చేయండి ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ సో మీరు గ్రాడ్యుయేషన్ అక్కడ క్వాలిఫికేషన్ ఇచ్చినట్టయితే దానికి సంబంధించిన ఇక్కడైతే ఫైనల్ మార్క్స్ ఫైనల్ మార్క్స్ మార్క్స్ కార్డ్ అనేది ఇక్కడైతే ఇచ్చేయండి అంటే గ్రాడ్యుయేషన్లో ఫైనల్ మార్క్స్ కార్డు ఉంటాయి కదా సో అదైతే అప్లోడ్ చేయండి తర్వాత డిగ్రీకి సంబంధించిన ఇక్కడైతే మెమో అనేది ఇక్కడైతే అప్లోడ్ చేయండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అదర్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనం అయితే ఇక్కడ నేను డిగ్రీ ఇక్కడ ఎంచుకున్నా కాబట్టి డీటెయిల్స్ డిప్లొమా డిగ్రీ అడుగులేదా సో ఆ సంబంధించినది ఇక్కడైతే ఇవ్వాలి సో మీరు డిప్లొమా ఉంటే ఇక్కడ డిప్లమా సర్టిఫికేట్ అయితే ఇచ్చేయండి అప్లోడ్ చేయండి లేకపోతే మీకు సంబంధించిన డిగ్రీ అనేది ఇచ్చేయండి సో ఇక్కడ సెలెక్ట్ ఫైల్ ఫైల్ ఉన్నాయి కదా సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ఫైల్లో తీసుకోబోతుంది ఆ తర్వాత మీ ఇక్కడైతే వ్యూ ఫైల్ అదే విధంగా సే ఆస్టిస్ గా అయితే వస్తాయి సో ఈ విధంగా అన్ని క్లారిటీగా మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ సెక్షన్ ఉంది కదా సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి నెక్స్ట్ వచ్చేసి మనకు ఫైనల్ ప్రివ్యూ అనేది వచ్చేస్తుంది సో ఇక్కడైతే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ చూసుకోండి సో ఇప్పుడైతే ఎటువంటి ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు క్వాలిఫికేషన్ అన్ని అయితే క్లారిటీ అనేది చూసుకోండి ఫైనల్ ప్రివ్యూ అనేది సో ఇక్కడ అన్ని చూసుకున్న తర్వాత ఇక్కడ డిక్లరేషన్ మీద ఇక్కడ అయితే అగ్రి అబోవ్ ఉన్నాయి కదా ట్రైన్ మ్యాన్ కండిషన్ సో దీంట్లో అయితే టిక్ చేయండి టిక్ వేసిన తర్వాత నెక్స్ట్ సెక్షన్ ఉన్నాయి కదా దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మీరు అయితే అండర్స్ క్యాటగిరి ఇక్కడైతే కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ప్రొసీడ్ ఫర్ సబ్మిషన్ ఉన్నాయి కదా సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి సో ఇచ్చేసిన తర్వాత మనకైతే ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అనేది వస్తుంది ఈ విధంగా సో పేమెంట్ పేజీ పేజీకి అయితే తీసుకెళ్తుంది సో ఇక్కడ టూ ఫిఫ్టీ రూపీస్ అనేది వస్తుంది మేల్ క్యాండిడేట్ వాళ్ళకైతే సో ఫిమేల్ క్యాండిడేట్ వాళ్ళకి అయితే ఎటువంటి ఫీజ్ అనేది లేదన్నమాట సో ఈ విధంగా ప్రొసీడ్ టు పేమెంట్ గెట్ వే ఉన్నాయి కదా సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి సో ఇచ్చేసిన తర్వాత మనకైతే పేమెంట్ పేజీ అనేది ఈ విధంగా తీసుకొస్తుంది సో వచ్చేసిన తర్వాత ఇక్కడైతే క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డు ఉంటే ఇక్కడైతే ఇచ్చేయండి దానికి సంబంధించిన కార్డ్ నెంబర్ తర్వాత ఎక్స్పీరియర్ మంత్ ఎక్స్పీరి ఇయర్ తర్వాత సివి నెంబర్ ఇక్కడైతే మీ పేమెంట్ ఉన్నాయి కదా సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి సో ఇచ్చేసిన తర్వాత మనకైతే పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు సబ్మిషన్ ఈజ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది సో మీకైతే నేను పేమెంట్ చేయడం అనేది చూపెట్టలేదు ఎందుకంటే అది పర్సనల్ కాబట్టి సో ఇక్కడైతే మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది సబ్మిషన్ ఈ సక్సెస్ఫుల్ అని సో వచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ స్కోల్ చేస్తా అంటే మనకైతే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నేను అప్లై చేసినా కదా సో ఇక్కడైతే యాక్షన్ అని వచ్చి వచ్చింది కదా ఇక్కడ సో అప్లికేషన్ స్టేటస్ వచ్చేసి ఇక్కడ సబ్మిటెడ్ అని వచ్చింది సో ఇక్కడ డౌన్లోడ్ అయిన ప్రింట్ ఫామ్ ఉన్నాయి కదా సో దీని మీ క్లిక్ ఇచ్చేయండి సో ఇచ్చేసిన తర్వాత మనకైతే ఫామ్ అనేది ఇక్కడ అయితే ప్రింట్ అయిపోతుంది నెక్స్ట్ అయితే మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అనేది విధంగా వచ్చేస్తుంది ఇక్కడ జనరేట్ అయిన డేట్ అనేది చూపెడుతుంది సో మనకు ఫామ్ ప్రింట్ అనేది ఈ విధంగా వస్తుంది సో మీరు ఎప్పుడైనా ఫ్యూచర్ అవసరం కోసం మీ దగ్గర అయితే ఉంచుకోండి ఏమైనా మీకు మిస్టేక్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి సో మీ అప్లికేషన్లో ఎటువంటి మిస్టేక్ ఉన్నా సో ఈ విధంగా అయితే అప్లికేషన్ అనేది జాగ్రత్త చేసుకోండి ఇక్కడైతే మనకైతే ఇక్కడ సిగ్నేచర్ వస్తుంది సో ఈ విధంగా అయితే జాగ్రత్తగా మీరు అయితే అప్లికేషన్ అనేది పూర్తిగా వీడియో చూసి మీరు అయితే అప్లై చేయండి సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టు షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్